ఫ్రెండ్స్, మనం పాతకాలంలో తలస్థానానికి దాదాపు మనం వాడే పదార్థాలు ఏంటంటే కుంకుడుకాయ, శీకాకాయ అలాంటి పదార్థాలు వాడేవారు ఫ్రెండ్స్. అయితే ఆ కాలంలో మనకు అందమైన జుట్టు ఎంతో అందంగాను, దానికి తోడు ఎంతో పొడుగాను ఒత్తుగాను ఉండేది. నిజం చెప్పాలంటే ఫ్రెండ్స్, అసలు జుట్టు రాలే సమస్య ఉండకపోతుండే, చుండ్రు సమస్య చాలా తక్కువ కనబడుతున్నాయి మనకు అది. కానీ ఈ రోజులో ఫ్రెండ్స్, మోస్ట్లీ మనం చాలా చూసుకుంటే మాత్రం ఎవరికైనా సరే హెవీ డాండ్రఫ్ ఉంది, హెవీ హెయిర్ ఫాలింగ్ ఉన్నది. ఇంకా ఏంది ఫ్రెండ్స్, చాలా మనకు చిన్న వయసులోనే తెల్లటికలు వచ్చేస్తున్నాయి మనకు, బట్టతల అన్నిటికంటే ఎక్కువ రీజన్ మనకు అది. ఆ మెయిన్ రీజన్కి కారణం ఏంటి ఫ్రెండ్స్ ఏంటి అంటే రసాయనాలతో కూడిన షాంపూలు. అయితే మనం రోజు వాడే షాంపూలో ఈరోజు షాంపూకి ఆల్టర్నేట్గా మనం ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకుని వాడుకునే ఒక చక్కటి హెయిర్ వాష్ పౌడర్ గురించి తెలుసుకుందాం ఫ్రెండ్స్. దీన్ని తయారు చేసే విధానంలో మనకు కావాల్సిన పదార్థాలు ఏమిటంటే ఇప్పుడు మనం తెలుసుకుందాం. మీరు గమనించండి ఫ్రెండ్స్, ఇది మనం ఈజీగా రాసుకోండి మీరు కావాలంటే ప్రత్యేకంగా. దీనికి ఫ్రెండ్స్ మనకు కావాల్సిన పదార్థాలు 100 గ్రాములు కుంకుడుకాయ పౌడర్ 100 గ్రాములు, శీకాకాయ పౌడర్ 100 గ్రాములు, అలాగే తులసి పౌడర్ 100 గ్రాములు, పెసర్లు 100 గ్రాములు, వట్టివేర్ల పౌడర్ 100 గ్రాములు, తుంగమస్సలు 100 గ్రాములు, మందార పువ్వు పౌడర్ 100 గ్రాములు, మెంతులు 100 గ్రాములు. ఇవన్నీ కలపాలి ఫ్రెండ్స్. అన్నీ మనం ఒక 100 గ్రాములు తీసుకొని అవన్నింటినీ మిక్స్ చేసేసుకొని, అయితే ఫ్రెండ్స్ నేను ఇప్పుడు చెప్పిన మీకు అన్ని రకాలు 100 గ్రాములు తీసుకొని దాన్ని కలిపి దీన్ని తయారు చేసుకోండి. ఇంతవరకు నేను చెప్పిన ఈ అవసరాలు మీకు దాదాపుగా ప్రతి ప్రచారికొట్లో కానీ ఆయుర్వేద షాప్లో కానీ లభిస్తాయి. వీటి గురించి మీరు ఎక్కువ భయపడాల్సిన అవసరం లేదు మీకు. అది ఇది కామన్గా ప్రతి స్టోర్స్లో అవైలబిలిటీ ఉంటుంది మీకు. అది అయితే ఫ్రెండ్స్, మరి ఈ పౌడర్ని తయారు చేసుకున్నాం కదా, తర్వాత దీన్ని ఏ విధంగా వాడుకోవాలి ఫ్రెండ్స్? ఈ హెయిర్ వాష్ పౌడర్ని మీ స్నానానికి 10 నిమిషాల ముందు పెరుగు తీసుకోండి ఫ్రెండ్స్. పెరుగులో ఒక 2 స్పూన్స్ కానీ 3 స్పూన్స్ కానీ, మీరు పెరుగులో ఫస్ట్ ఒక 10 మినిట్స్ నానబెట్టండి. దాన్ని బాగా మిక్స్ చేసుకోండి. దాన్ని మీ తలకి పట్టించండి ఫ్రెండ్స్. పట్టించి ఒక 5 మినిట్స్ వెయిట్ చేయండి. వెయిట్ చేసిన తర్వాత దాన్ని బాగా వాష్ చేసుకోండి, మంచి శుభ్రమైన వాటర్తో దాన్ని వాష్ చేసుకోండి. మీరు ఇదే పద్ధతిని మళ్ళీ రిపీట్ చేయండి. ఎందుకంటే ఇది మన షాంపూ అంతా ఫోమ్ రాదు కాబట్టి మన స్టెప్ బై స్టెప్ 2 టైమ్స్ దీన్ని వాష్ చేయడం వల్ల మీ హెయిర్ బాగా వాష్ అవుతుంది. ఈ పౌడర్ వాడడం వల్ల మనకు ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండదు. ఇందులో వాడే మనం అన్ని ఐటమ్ కూడా అన్ని ఆయుర్వేదిక ఐటమ్స్. అసలు ఈ పౌడర్ వల్ల మనకు వచ్చే ఉపయోగాలు ఏంటి ఇప్పుడు తెలుసుకుందాం. ఈ పౌడర్ వాడడం వలన ఫ్రెండ్స్ జుట్టు రాలే సమస్య తగ్గుతుంది, దీంతోపాటు చుండ్రు తగ్గుతుంది. అంతేకాకుండా తల వెంట్రుకలని ఎంతో అందంగాను, నల్లగాను, ఒత్తుగాను తయారవుతుంది. అసలు కారణం ఏంటి ఫ్రెండ్స్, దీనిలో ఎటువంటి కెమికల్స్ మనం వాడలేదు కాబట్టి హెయిర్ డ్యామేజ్కి ఎంత మాత్రం మనకు ప్రాబ్లం ఉండదు మనకు. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు చూసారు కదా నేను చెప్పే పదార్థాలన్నీ మీరు బాగా రాసుకున్నారు కదా. దీన్ని అలాగే వాడండి ఫ్రెండ్స్, మీకు మంచి రిజల్ట్ వస్తుంది, చాలా బాగా పనిచేస్తుంది మీకు అది. ఫ్రెండ్స్ మీరు వాడిన తర్వాత కింద కామెంట్ బాక్స్లో మీరు ఖచ్చితంగా మీ కామెంట్ పెట్టండి. ఎందుకంటే ఈ వీడియో చూడడం వల్ల ఒకరికైనా ఇది ఉపయోగపడుతుంది మనకి అది. దీన్ని ప్లీజ్ కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. హాయ్ అండి, నేను ఉప్పల్ బాలండి. పబ్లిక్ టాక్ టీవీలో లైక్ చేయండి. ఓకే, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు పబ్లిక్ టాక్ టీవీ. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ పబ్లిక్ టాక్ టీవీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ పబ్లిక్ టాక్ టీవీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ పబ్లిక్ టాక్ టీవీ.